ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మన హరివాస్తు ఛానల్లో చాలామంది వీడియోస్ చూడడము, దాంతోపాటుగా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ఈ కామెంట్స్కి సమాధానం కూడా నేను వీడియో రూపంలో మీ అందరికీ కూడా అందిస్తాను. అయితే ఈరోజు ఒక వ్యక్తి యొక్క ప్రశ్న ఏంటంటే, సార్ మేము ఈశాన్యం అనేది ఇంటికి చూడాలా, స్థలానికి చూడాలా, ద్వారం పెట్టేటప్పుడు అది ఇంటికి చూడాలా స్థలానికి చూడాలా, ఒక గేటు పెట్టేటప్పుడు అది ఇంటికి చూడాలా స్థలానికి చూడాలా, ఒక పైప్ లైన్ వ్యవస్థ పెట్టినప్పుడు అది ఇంటికి చూడాలా స్థలానికి చూడాలా అనేది చాలామందికి డౌట్ ఉంది. మళ్ళీ పిల్లర్ టు పిల్లర్ చూడాలా, ఇంటి లోపల చూడాలా, స్లాబ్కి చూడాలా అనే ప్రశ్నలు చాలా ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించిన పూర్తి వివరణ నేను ఈరోజు మీకు క్లారిఫికేషన్స్ ఇస్తాను. అయితే ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, 100% రిజల్ట్ కోరుకున్న వ్యక్తులు ఒక ద్వారం పెట్టాలంటే ఖచ్చితమైన కండిషన్ ఏంటి అంటే, ఇంటి లోపల గర్భం యొక్క వెడల్పు ఎంత ఉంటుందో ఆ వెడల్పుని 9 భాగాలుగా డివైడ్ చేసి అందులోని ఒక భాగంలో మనం పెట్టాలి ద్వారం. ఇప్పుడు ద్వారానికి సంబంధించిన క్యాలిక్యులేషన్ అనుకుందాం. సో ద్వారానికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ ఎట్లా చేస్తామంటే, జనరల్గా కొంతమంది అవుటర్ టు అవుటర్ చూడాలా, లేకపోతే ఇన్నర్ చూడాలా, స్లాబ్కి చూడాలా అనే కండిషన్స్ ఉన్నాయి. ఒకటండి, అసలు స్లాబ్ పెట్టాలంటే కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. అసలు ఎంత వెడల్పుతో తీసుకోవాలి, ఒక వరండా తీసుకుంటే ఎంత క్యాలిక్యులేషన్ తీసుకోవాలి, సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేటెడ్ బేస్డ్ మాత్రమే ఉంటాయి. సో ప్రతిదీ 100% రూల్స్ ప్రకారం మాడ్యూల్, వినండి క్లియర్గా వినండి, మాడ్యూల్ క్యాలిక్యులేషన్ బేస్డ్ మాత్రమే మనం ఒక ప్లాన్ డిజైన్ చేస్తాం. మాడ్యూల్ క్యాలిక్యులేషన్ బేస్డ్ మాత్రమే మనం ప్లాన్ డిజైన్ చేస్తాం. అయితే ఒక చిన్న ఇంటికి ఇది సాధ్యం కాదు, అది క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే చిన్న ఇంటికి కూడా మీరు చేస్తారా, కష్టం అండి, నాట్ పాసిబుల్. అది 100% మాడ్యూల్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ అంటే మన ఇంటి యొక్క నక్షత్రం ఏదైతే వచ్చిందో ఆ నక్షత్రం యొక్క కొలతను తీసుకొని దానితోనే మనం మౌల్డ్స్ అనేవి తీసుకుంటాం అనమాట. మౌల్డింగ్స్ అంటారు దాన్ని, లేదంటే మాడ్యూల్స్ అనొచ్చు. సో ఈ మాడ్యూల్స్ అనేవి ఒక్కొక్కటిగా ఎక్స్టెన్షన్ తీసుకుంటూ వెళ్తాం. ఒకవేళ మీ నక్షత్రానికి సంబంధించి ఒక 3 అడుగులు వచ్చింది, 9 అడుగులు, 3 మినిమం, దానికి తక్కువ ఎక్కువ ఉండవు. చాలామంది యొక్క ఇండ్లు చిన్న ఉన్నప్పుడు అవి కండిషన్గా మనం చేయలేము, 100% రూల్స్ని ఇంప్లిమెంట్ చేయలేము. అయితే ఈరోజు టాపిక్ నేను ఇందాక చెప్పాను కదా, మనం ఈశాన్యమైన, వాయువ్యమైన, ఆగ్నేయమైన ఇంటికి చూడాలా, ఇంటి లోపల గర్భానికి చూడాలా, మిడిల్ టు వాల్ చూడాలా, వాల్ అవుటర్ టు అవుటర్ చూడాలా, వరండాకి చూడాలా, లేకపోతే మీరు స్లాబ్కి చూడాలా అనే కండిషన్స్, లేదంటే మళ్ళీ స్థలానికి చూడాలా, చాలా కండిషన్స్ ఉన్నాయి. అయితే 100% నేను ఒక్కటే చెప్తాను, మన శరీరం లోపలి అవయవాలు ఎట్లాగైతే ఉంటాయో ఆ లోపల భాగం ఏది అంటే, మన ఇంటి యొక్క 4 గోడలు ఉంటాయి కదా, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల గోడలు ఉంటాయి కదా, ఈ గోడల లోపలి కొలతలు మాత్రమే మనం ప్రధానంగా తీసుకునేది. అర్థమైందా అండి? సో 100% మనం నియమాలను పాటించాలంటే ఈ లోపల గర్భం ఎంత కొలత తీసుకున్నామో, చాలామంది మీరు అబ్జర్వేషన్ చేయండి కావాలంటే, కొంతమంది 14 ఇంచుల గోడలు తీసుకుంటారు, కొంతమంది 28 తీసుకుంటారు, దాని తర్వాత 18, 14, 30 ఇంచుల గోడలు తీసుకుంటారు. ఇట్లాంటివి తీసుకున్నప్పుడు మీకు క్యాలిక్యులేషన్స్ చాలా చాలా డిఫరెన్స్ వచ్చేస్తాయి. సో అవుటర్ టు అవుటర్ ఇప్పుడు మీరు ఈశాన్యం తీసుకోవాలంటే ఆ గోడ మూల నుంచి తీసుకుంటే, ఒక ఎగ్జాంపుల్లో 30 ఇంచుల గోడ ఉంది, మూల నుంచి మేము క్యాలిక్యులేట్ చేద్దామని అనుకుందాం. ఈశాన్య మూలకు ద్వారం పెట్టాలి అంటే ఆ గోడలో పెట్టాలా? నా పాయింట్ అర్థమైందా మీకు? 30 ఫీట్ల వెడల్పుతో ఇంటి లోపలికి కొలుతుంది, దానికి ఇటు 30 ఇంచులు, ఇటు 30 ఇంచులు గోడలు కట్టారు అనుకుందాం, ఊరికే అనుకుందాం. 30 ఇంచుల గోడలు అంటే ఈశాన్యంలో నేను ద్వారం పెట్టాలి, సో అప్పుడు ఆ గోడలో పెట్టాలా? ఇంటి గర్భం లోపల పెడుతున్నాం. ఈ రహస్యం ముందు తెలుసుకోండి మీరు. ఒకవేళ చాలామంది మిడిల్ టు మిడిల్ అంటున్నారండి, అది శాస్త్ర సమ్మతం కాదు.
చాలామందికి ఇంకో విషయం కూడా నేను చెప్తున్నాను, మీకు టెంపుల్స్ తీసుకున్న, రాజమహల్స్ తీసుకున్న, ఒక షాప్ తీసుకున్న, ఒక ఇల్లు తీసుకున్న, ఏదైనా సరే 100% ఇంటి గర్భం లోపలి లోపలి కొలతలే నంబర్ వన్. మనకు కట్టిన ఇంటికి మాత్రమే మేము అవుటర్ తీసుకోవడం జరుగుతుంది, అది మరి మైండ్లో పెట్టేసుకుంటుంది మీరు, రైట్. మనం ఇంటి లోపలి గర్భం ఎంతైతే ఉంటుందో దానిని 9 భాగాలుగా డివైడ్ చేసి దానిలోని దాని లోపల ఈ 9 భాగాలలో 4వ స్థానంలో కానీ 5వ స్థానంలో కానీ మనం ద్వారం అనేది పెట్టడం జరుగుతుంది. అయితే మనం పైప్ లైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్, దాని తర్వాత సెప్టిక్ ట్యాంక్కి సంబంధించినవి. అయితే ఈ పైప్ లైన్స్కి సంబంధించి ఏంటంటే, మన ఇంటి లోపల వాడుక నీరు ఏదైతే ఉంటుందో, మనం కడిగిన నీరు కావచ్చు, దాని తర్వాత మనం షింక్ వాడతాం ఇంట్లో చేతులు కడుక్కోవడానికి, భోజనం చేసిన తర్వాత షింక్ వాడతాం. ఈ షింక్ వాటర్ ఎట్లా వెళ్ళాలని కండిషన్స్ అడుగుతుంటారు. ఎప్పుడైనా ఒకటే కండిషన్ అండి, ఇంటి యొక్క ద్వారం కింది నుంచి హోల్స్ చేసి పెట్టకూడదు. అది చాలా పెద్ద అపరాధం అనొచ్చు, చాలా పెద్ద దోషంగా భావించబడుతుంది. ఒక ఇంటి కమ్మీని మనం ఎప్పుడైతే కొట్టామో, అంటే ఆ హోల్ కొట్టామో, ఇమ్మీడియట్లీ ఆ ఇంటి లోపల ఎవరికో ఒకరికి కాలికి సంబంధించిన సమస్య మొదలవుతుంది. ఎప్పుడు చేయొద్దండి ఆ తప్పు. మన ఇంటి యొక్క ద్వారం కింది నుంచి ఎప్పుడు పైప్ లైన్స్ తీసుకోకూడదు. ద్వారానికి ఎడమ వైపు తీసుకోవడం ఉత్తమము, కుదరనప్పుడు కుడివైపు వెళ్ళొచ్చు. ఇంటికి ఈశాన్యం వైపు అంటాం మనం, కానీ మొత్తం ఈశాన్యం కాదండి. చాలామంది తప్పులు ఏం చేస్తున్నారంటే, పూర్తి ఈశాన్య మూలకు చిన్న చిన్న హోల్స్ చేసేసి వాటర్ అంతా వెళ్ళే విధంగా చేస్తున్నారు. మనము స్థలానికి రక్ష చేయాలా, ఇంటికి రక్ష చేయాలా అంటే ఇల్లు ప్రధానమైనది. ఈ ఇంటికి రక్ష చేయడం కోసం మనం వరండాని ఏర్పాటు చేస్తున్నాం, కాంపౌండ్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇంటిని కాపాడడమే మన ప్రధాన లక్ష్యం. మీరు ఏది క్యాలిక్యులేట్ చేసుకున్నా ఇంటికి క్యాలిక్యులేట్ చేయాలి. అయితే ఇంటి బయట మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే, సంప్ ఎక్కడ పెట్టాలని ఒక క్యాలిక్యులేషన్, దాని తర్వాత బోర్ ఎక్కడ వేయాలనేది ఒక క్యాలిక్యులేషన్, దాని తర్వాత గేట్ ఎక్కడ పెట్టాలనేది క్యాలిక్యులేషన్. ఇవి మీ యొక్క ప్లాన్ని బట్టి ఇవి డిసైడ్ అవుతాయండి. ఎందుకంటే దక్షిణం ఫేసింగ్కి వాటర్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్, బోర్స్ అనేవి ఎక్కడ పెట్టాలనే ఒక నియమం వేరుగా ఉంటుంది, తూర్పుకి వేరుగా ఉంటుంది, ఉత్తరానికి వేరుగా ఉంటుంది, దక్షిణానికి వేరుగా ఉంటుంది, పడమరకు వేరుగా ఉంటుంది. ఒకవేళ మీ ఇల్లు దిక్మూలలు ఉన్నాయి, అంటే దిక్మూల అంటే ఇల్లు మొత్తం 45 డిగ్రీస్కి టర్న్ అయిపోయి ఉంటుంది, సో అట్లాంటి సందర్భాల్లో దిక్మూలలు, విదిక్కులు అంటారు కదా, సో దిక్మూలలకు తిరిగినప్పుడు దాని క్యాలిక్యులేషన్ మేము వేరుగా చేస్తాం. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యాలిక్యులేషన్ బేస్డ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. సో మనం శాస్త్ర నియమాల ప్రకారం 100% మనం కట్టాలన్నప్పుడు మనం ఇంటి గర్భాన్నే మెయిన్గా తీసుకుంటాం. ఎవరైతే మీకు ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అదేంటంటే కేవలం పుస్తకాలలో చూసి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, రియల్ టైం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తుల దగ్గర నేర్చుకున్న వ్యక్తినండి నేను. ఒక టెంపుల్, ఒక రాజమహల్, ఒక పెద్ద హౌస్, ఒక అపార్ట్మెంట్, ఒక బిల్డింగ్ శాస్త్ర నియమాల ప్రకారం కట్టిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ప్రాక్టికల్గా చూసి స్టెపతులు ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆ రహస్యాలన్నీ తెలుసుకొని వచ్చి మన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నేను అందిస్తున్నాను. మీరు ఒక భావనలోకి పోకండి, అదేంటంటే కేవలం పుస్తకంలో ఇది ఉంది ఇదే కరెక్ట్ అని పోకండి. ఎందుకంటే కొన్ని పుస్తకాలలో తప్పు ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ తప్పు ఇన్ఫర్మేషన్ వల్ల మీరు తప్పు దోవలోకి వెళ్ళే అవకాశం ఉంది. 100% మీరు వాస్తుని నేర్చుకుందామని డిసైడ్ అయితే కేవలం మీకు మా హరివాస్తు ఛానల్ చాలు. మా హరివాస్తు ఛానల్కి సంబంధించి మేము టెలిగ్రామ్ యాప్ని మొదలుపెట్టాం, మీరందరూ కూడా సభ్యులుగా చేరండి. మా లేటెస్ట్ వీడియోస్ అందులో మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.